ఇంకంటే రామాగారి రాకతోటి ఖమ్మంలో టీఆర్ఎస్ ప్రభ వెలిగిపోద్ది అనుకోవాలా? ఆయన రాకతోటి పాటు పార్టీ యొక్క ప్రజల మూడు పార్టీ మీద తప్పకుండా ఈసారి మనం టీఆర్ఎస్ని గెలిపించుకొని మన జరిగినటువంటి పొరపాటుని సరిదిద్దుకొని కేసీఆర్ గారికి నామాగారిని పంపిస్తే అన్ని జిల్లాలతోటి పాటు సరే అసెంబ్లీలో పొరపాటు జరిగినా ఖమ్మం జిల్లా ప్రజలు టీఆర్ఎస్ని ఆస్వాదించారు ఆశీర్వదించారనే భావన టీఆర్ఎస్ అధినాయకుడికి ఇవ్వాలనేది ఖమ్మం జిల్లా ప్రజల యొక్క అభిమతం. ఆ అభిమతాన్ని కార్యరూపంలో దాల్చేదానికే మేము బాధ్యం. నామాగారు మీరు చెప్పండి, ఖమ్మంలో టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలిచి ఉంటే, పాలేరులో తుమ్మల గారు గెలిచి ఉంటే మీ అవసరం టీఆర్ఎస్ ఉండేదంటారా? అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది. ఆ రోజు సీట్లు వచ్చి ఉంటే తుమ్మల గారు గెలిచి ఉంటే మిమ్మల్ని రాణించేవాళ్ళ టీఆర్ఎస్ అంటే తప్పకుండా కూడా, ఎందుకంటే నన్ను అంతకుముందు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు కూడా చెప్పారు, 2014లో కూడా వారు అమ్మన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా కూడా మరి నన్ను నాకు ఈ అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే అవకాశం ఇచ్చారు, ఇక ఏదైతే జరగలేదో దాని గురించి మనం మాట్లాడుకున్న బదులు ఏదైతే వాస్తవాలు దాని మీద పోతే బెటర్. మీరు అన్నట్టు ఖమ్మం తప్పు చేసింది, ఎంత అభివృద్ధి చేసినా కూడా అన్ని సీట్లు ఇవ్వలేకపోయినా ప్రజలు అనుకునేదాకా రేపు రిజల్ట్స్ వస్తాయన్నారు. ఖమ్మాన్ని గెలవడానికి తుమ్మల శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదని కేసీఆర్ ఏమన్నా అనుకోని నామాగారిని రమ్మని అని ఉండొచ్చారా? అంటే అభ్యర్థిగా ఆయన గతంలో 3 సార్లు పోటీ చేసి ఉండటం, ఒకసారి పార్లమెంట్కి రిప్రజెంట్ చేసి ఉండటం, పార్లమెంట్లో తెలంగాణ బిల్లును సమర్థించడం కానీ తెలంగాణ వాదాన్ని బలపరచడం కానీ, ఆ రోజున తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా మేము ఒప్పుకున్నాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తిగా ముఖ్యంగా జిల్లాలో పాత అభ్యర్థి అయి ప్రజలకి తెలిసినటువంటి అభ్యర్థి అయి పరిచయాలు ఉన్నటువంటి అభ్యర్థి అయితే కొద్ది తేడా, ట్రక్ ఓట్లు తీసేస్తే కేవలం 5,000 10,000 కంటే ఎక్కువ ఉండదు. ఆ తేడాని అధిగమించి నామాగారు గెలుస్తారు అనేటటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.